రాకా లోకంకి స్వాగతం। ఒకవైపు ప్రపంచం కోవిడ్ తో పోరాడుతున్నటువంటి సమయం ఇది। ఇదే సమయంలో పాకిస్తాన్ తన యొక్క భూ రాజకీయ జియోపొలిటికల్ ఆబ్జెక్టివ్స్ ని సాధించుకునేందుకు తన యొక్క కబ్జా కోరు విధానాన్ని కొనసాగించేందుకు ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత లడాఖ్ ప్రాంతంలో తన రాజకీయ ప్రయోజనాలను సిద్ధించుకునేందుకు తన యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించుకునేందుకు చర్యలు చేపడుతోంది। ఒకవైపు పాకిస్తాన్లో శరవేగంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, ఆర్థికంగా పాకిస్తాన్ అతలాకుతలమైపోతోంది, రాష్ట్రాల మధ్య ఘర్షణలు పెచ్చిమిరుతున్నాయి। ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ గిల్గిట్ బల్టిస్తాన్ అనే పేరుతో ఉన్నటువంటి భూభాగము జమ్మూ కాశ్మీర్ అవిభక్త జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమై భారతదేశంలో అక్టోబర్ 26, 1947లో విలీనమైనటువంటి జమ్మూ కాశ్మీర్ భూభాగంలోని గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడానికి పూనుకుంది। పాకిస్తాన్ సుప్రీంకోర్టు గతంలో తానే ఇచ్చినటువంటి తీర్పులను కాలదన్ని మొట్టమొదటిసారి గిల్గిట్ బల్టిస్తాన్లో ఎన్నికలు నిర్వహించాలని జూన్ 26 నాటికి ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఆదేశించింది। అంటే గతంలో సుప్రీంకోర్టు పాకిస్తాన్ సుప్రీంకోర్టు పలుమార్లు గిల్గిట్ బల్టిస్తాన్ పైన తమకు జ్యూరిస్డిక్షన్ లేదు, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పైన తమకు జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పి పలుసార్లు తీర్పునిచ్చింది। ఆక్రమిత కాశ్మీర్కు వేరే కోర్టు ఉంది, అక్కడకు వెళ్ళండి అని చెప్పి పలు సందర్భాల్లో చెప్పింది। గిల్గిట్ బల్టిస్తాన్ విషయంలో కూడాను అక్కడ మాకు జ్యూరిస్డిక్షన్ లేదన్నటువంటి మాట చెప్తూ వచ్చింది। కానీ దానిని పక్కన పెట్టి ఈసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఇది ఒక రకంగా ఇల్లీగల్। ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ గిల్గిట్ బల్టిస్తాన్లు వివాదిత ప్రాంతాలు, దానిపైన అంతర్జాతీయ యుఎన్లో కేసు ఉన్నది, అదేవిధంగా భారత పాకిస్తాన్ల మధ్య దీని విషయంలో వివాదం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించమని సుప్రీంకోర్టు చెప్పడము ఇది తప్పు। రెండవ విషయం ఏంటంటే ఎన్నికలు నిర్వహించేంత వరకు ఒక కేర్టేకర్ ప్రభుత్వాలు ఉండాలని చెప్పారు। పాకిస్తాన్ చరిత్రలో గిల్గిట్ బల్టిస్తాన్లో కేర్టేకర్ ప్రభుత్వం ఉండడం కూడా ఇది మొట్టమొదటిసారి, ఇది కూడా ఇల్లీగల్ అక్రమం। మూడవ కీలకమైన విషయం ఏంటంటే 70-72 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో మొట్టమొదటిసారి గిల్గిట్ బల్టిస్తాన్లో జరిగే ఎన్నికలను పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ ఆజమాయిషీ చేస్తుంది। ఇంతవరకు గిల్గిట్ బల్టిస్తాన్ ఎన్నికలను పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంచలేదు, ఇప్పుడు దాని పరిధిలోకి తీసుకుని రావడం జరుగుతోంది। కాబట్టి మూడు రకాలుగా చూసినా కూడాను ఇదొక చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం। పాకిస్తాన్ గిల్గిట్ బల్టిస్తాన్ను తన దేశంలోని తన 5వ రాష్ట్రంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తోంది, ఆ ప్రయత్నాల దిశగా ఈ అడుగేస్తోంది। రెండవ ప్రమాదకరమైనటువంటి విషయం గిల్గిట్ బల్టిస్తాన్ విషయంలో ఏంటంటే పాకిస్తాన్ అక్కడ ఎన్నికలు జరిగే లోపే అక్కడ భూ సంస్కరణల బిల్లుని అమల్లోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తోంది। ఈ భూ సంస్కరణల బిల్లు ద్వారా ఎన్నికలు జరిగే లోపునే ఈ పాకిస్తాన్ తనకు నచ్చిన భూమిని చైనా కోరిన భూమిని చైనాకు ధారదత్తం చేయవచ్చును, చైనా పెద్ద ఎత్తున అక్కడ తన యొక్క స్థావరాలను నిర్మించుకోవచ్చును, సెజ్లను ప్రత్యేక ఆర్థిక మండలి ఉన్నటువంటి ఆర్థిక క్షేత్రాలను ఏర్పాటు చేసుకోవచ్చును, తన ఉద్యోగులను తీసుకొచ్చి వాళ్ళ కోసం కాలనీ తన దేశస్తులను తీసుకొచ్చి వాళ్ళ కాలనీలు కట్టవచ్చును, ఈ రకంగా వాళ్ళ జనాభాను చైనా జనాభాను పెంచే ప్రయత్నం జరుగుతోంది। ఎన్నికలు జరగడానికి ముందే ఇది జరిగిపోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం ఎవరొచ్చినా కూడా దీన్ని ఏమీ చేయలేని పరిస్థితి ఎలా ఉందంటే స్కార్దు అంటే మన కార్గిల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తానీ సైనిక స్థావరం స్కార్దుకి గిల్గిట్కి మధ్య ఉన్నటువంటి మోక్పాంగ్ దాస్ అనేటటువంటి ప్రాంతంలో 750 ఎకరాలలో చైనా ఒక సెజ్ని నిర్మిస్తోంది। ఈ సెజ్లో యురేనియం ప్రాస్పెక్టింగ్, మాలిబ్డినం ప్రాస్పెక్టింగ్, ఆ జెమ్ స్టోన్ ప్రాస్పెక్టింగ్ చేసేందుకు అంటే జెమ్ స్టోన్స్ని వెలికి తీసేందుకు తవ్వకాలు చేసేందుకు 2000 కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి। ఇది భారత ప్రభుత్వం భారత సరిహద్దుకి ప్రస్తుతం ఉన్నటువంటి నియంత్రణ రేఖకి 60 కిలోమీటర్ల దూరంలో ఉండబోతోంది। అంటే ఇంత దగ్గరికి చైనా తన యొక్క స్థావరాన్ని నిర్మించుకోవడం జరుగుతోంది కాబట్టి ఇది రెండవ ప్రమాద సూచిక। మూడవది డైమర్ భాషా డ్యామ్, ఈ భాషా డైమర్ డ్యామ్ లేదా డైమర్ భాషా డ్యామ్ అనేది ఇది సింధు నదిపై నిర్మిస్తున్నటువంటి డ్యామ్. సింధు నది భారతదేశంలోని లేహ్ ప్రాంతంలో టిబెట్లో పుడుతుంది. టిబెట్ నుంచి మన లేహ్ ప్రాంతం మీదుగా అది పాకిస్తాన్లోకి వెళ్తుంది, గిల్గిట్ బల్తిస్తాన్ ప్రాంతంలోకి వెళ్తుంది, అక్కడి నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది. సో ఈ డైమర్ భాష డ్యామ్ను నిర్మాణం చేయడం అనేది చట్టవిరుద్ధం. ఎందుకంటే గిల్గిట్ ప్రాంతం, గిల్గిట్లో ఇప్పటికే దాదాపు 34 హైడల్ ప్రాజెక్ట్స్ని పాకిస్తాన్ నిర్మించింది. ఈ హైడల్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న కాలంలో గత ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి అభ్యంతరాన్ని చెప్పలేదు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి $14 బిలియన్ డైమర్ భాషా డ్యామ్ వచ్చినట్లయితే పెద్ద పెద్ద 100,000 ఎకరాల భూభాగాలు గిల్గిట్ బల్టిస్తాన్లో మునిగిపోతాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన హైడల్ ప్రాజెక్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉంది కాబట్టి రాయల్టీ ఆ రాష్ట్రానికి వెళ్తుంది, లాభం పంజాబ్కి వస్తుంది, కానీ నష్టము గిల్గిట్ బల్టిస్తాన్కి జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చైనా పాకిస్తాన్కి సహకరిస్తుంది. పాకిస్తాన్ కోసం ఈ ప్రాజెక్ట్ని చైనా నిర్మిస్తుంది కాబట్టి ఇది 3వ ప్రమాద ఘంటిక. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్న ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. కానీ వీటి దగ్గరకి కూడాను స్థానికులను రానివ్వకుండా పాకిస్తాన్ ప్రభుత్వము, చైనా సిబ్బంది అడ్డుకుంటున్నారు. 4వ ప్రమాద ఘంటిక కోవిడ్. కోవిడ్ వచ్చిన తర్వాత పాకిస్తాన్లో 2 ప్రధానమైనటువంటి సోర్స్ నుంచి కోవిడ్ వచ్చింది. ఒకటి సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చిన వాళ్ళ ద్వారా కోవిడ్ వచ్చింది, ప్రధానంగా సున్నీలు వెళ్ళారు. రెండవది షియాలు వెళ్ళారు. ఈ షియాలు ఇరాన్లో ఉన్నటువంటి ప్రాంతాలలో జియారత్ అంటే తీర్థయాత్రలు చేసి వచ్చారు. ఫాతిమా బీబీ, నజాఫ్, కర్బలా, బస్రా ఈ ప్రాంతాలకు వెళ్ళి వచ్చారు. షియాలు పాకిస్తాన్లో ప్రధానంగా గిల్గిట్ బల్టిస్తాన్లో నివసిస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ పట్ల ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరించింది. సున్నీలను విమానాల్లో తీసుకొచ్చింది, షియాలను బస్సులలో తీసుకొచ్చి సరిహద్దుల్లో ఇరాన్ వదిలిపెట్టేసింది. అక్కడి నుంచి వాళ్ళని తీసుకోవడానికి పాకిస్తాన్ నిరాకరించి సరిహద్దు ప్రాంతంలోనే వాళ్ళని తుఫ్తాన్ అనేటువంటి ప్రాంతంలో ఒక చిన్న శిబిరం ఏర్పాటు చేసి అక్కడ చాలా కాలం ఉంచింది. దానివల్ల కోవిడ్ నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా 100,000 సంఖ్యలో కోవిడ్ పాజిటివ్లుగా మారారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి గిల్గిట్లో పారేశారు. గిల్గిట్లో వీళ్ళు వచ్చే సమయానికి ఒక్క వెంటిలేటర్ లేదు, ఒక్క టెస్టింగ్ కిట్ లేదు, ఒక్క పీపీఈ లేదు, ఒక్క లెబొరేటరీ లేదు, ఒక పెద్ద ఆసుపత్రి లేదు. వీళ్ళందరినీ అక్కడ జమ చేయటం వల్ల గిల్గిట్ బల్టిస్తాన్లో పెద్ద ఎత్తున కోవిడ్ ప్రబలింది. దీని పట్ల కూడా స్థానిక ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవైపు గిల్గిట్ ప్రజలలో పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం పట్ల, తమను పట్టించుకోకపోవడం పట్ల, తమ పట్ల అత్యాచారాలు పెంచడం పట్ల ఆగ్రహం పెలుగుతోంది. రెండవ వైపు పాకిస్తాన్, చైనాలు కలిసి గిల్గిట్ బల్టిస్తాన్ని ప్రపంచంలోని అతిపెద్ద కాలనీగా, సైనిక స్థావరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 26 ఎన్నికల విషయంలో భారత ప్రభుత్వం తన అభ్యంతరాలను ఇప్పటికే ప్రకటించింది, కానీ ఇంకా దృఢంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. గిల్గిట్ బల్టిస్తాన్ పైన మరింత చర్చ దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా జరగవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా మాత్రమే పాకిస్తాన్, చైనాలు కలిసి పన్నుతున్నటువంటి ఈ కుట్ర విషయంలో ప్రపంచాన్ని మనము మేల్కొల్పగలిగేటువంటి, ప్రపంచానికి అవగాహన కల్పించేటటువంటి వీలు ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వము, భారతదేశపు సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ గిల్గిట్ బల్టిస్తాన్ గురించి మరింత ఎక్కువ మాట్లాడాలి. అదే సమయంలో గిల్గిట్లోని పీడిత ప్రజానీకాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకు ఒక సులువైనటువంటి మార్గం లడాఖ్ యూనియన్ టెరిటరీలో గిల్గిట్ అఫైర్స్ అడ్వైజర్ని ఒకరిని నియమించటము, సరిహద్దు ప్రాంతాలలో గిల్గిట్ ప్రజలను చేరుకునేందుకు ఆల్ ఇండియా రేడియో ప్రత్యేక ప్రసారాలను కానీ, దూరదర్శన్ ప్రత్యేక ప్రసారాలను కానీ చేయటము, షీనా బల్టీ లాంగ్వేజ్లను భారతదేశంలో ప్రోత్సహించి అక్కడ గిల్గిట్లో ఆ భాష మాట్లాడే వాళ్లను ఆకర్షించే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేయవలసి ఉంది. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతము ఒక పొటెన్షియల్ హాట్స్పాట్గా మారబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.